నీవాట మళ్ళీ లంచ్ అడుక్కోరై రేయ్ ఇక్కడ తినేది ఎక్కడ తిన్నా ఇక్కడికే కదా రావాలి సరే గానీ ఆంటీ ఏమన్నా ఫీల్ అయి ఉంటదంటావా ఏమో నాకేం తెలుసు నీకే తెలియాలి ఆవిడ తెచ్చిన కర్రీ తింటావుగా అప్పుడు తెలీదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే రోయ్ మరి అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా తీసుకెళ్ళచ్చు ఒకదాన్ని అంటించుకున్నందుకే పేకల్లోతు మునిగి ఇప్పుడిప్పుడే తేలుతున్నాం మళ్ళీ ఇంకోట బయలుదేరాడండి పెద్ద మన్మధరావు సార్ గారు ఎప్పుడు వస్తారని తెరచు కూర్చుంటారు ఇంటి తలుపులు ఏ అబ్బే ఊరే ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమంది లవ్ కాదు సర్లే వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది కాబట్టి పనిచేసి పెడతావు ఎప్పుడు నేను సత్యాక ఏయ్ హ్యాంగ్ అవర్ ఎప్పుడు ఎలా మాట్లాడతావో తెలీదా ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్ గా చేద్దాం చూద్దాం ఇవాళ మన అమ్మగారితో బయటకెళ్ళిందిగా బండి దగ్గరికి పోనీ అన్న ఏంటండి గోల కర్రే ఆయల్ రాయల్ కర్ర తీసుకొని చెప్పకుండా వచ్చాడన్న అవండి అవండి అన్న మళ్ళీ దిగిపోయాడా ఇక్కడ చచ్చాడు వీడు నేర్చుకొని వెళ్తాను చూ నరకం చూపించావు నాకు ఎక్కడ తెచ్చాడు వీడు బస్ దగ్గరికి రావచ్చు కదా హలో ఎరా మాయా బస్ దగ్గరకు వచ్చి కదా పొద్దున్నే అంటే అడ్రస్ ఉందిగా నేను వచ్చిన ప్రతిసారి ఇల్లు మారుతావు నేను పాత పట్టుకుని వస్తే నువ్వు కొత్త అడ్రస్ చెప్తావు అబ్బా ఎవరన్నా కనుక్కోనరా అదవా ఎక్కడికైనా వెళ్ళాలి ఇప్పుడు హలో అంకుల్ ఎక్కడికి వెళ్ళాలి అదేనమ్మా మంజీరా డైమండ్ సిల్వర్ ఏదో అంట ఓ అదా నేను ఉండేది అక్కడే రండి ఓకే అంకుల్ అటు కాదు ఇటు అక్కడ సీను అని మా మేనల్లుడు ఉన్నాడు వాడు చాలా పెద్ద సాఫ్ట్వేర్ ఎవరు శ్రీన ఆడే బయ్యారం శ్రీనివాసరావు అని పేరెట్టాం వాడు స్టైల్ కోసం శ్రీ అని పిలిపించుకుంటాడు సార్నాస్ అల్లుడు అంటున్నారు అతను పెళ్లి చేసుకుంది మీ అమ్మాయినేనా ఆ పెళ్ళాడు బూడిదా ఆడు నా మేనల్లుడు సాఫ్ట్వేర్ మంచి భూమిలో ఉన్నప్పుడు మంచి సంబంధాలు వచ్చినాయి భూమి పడిపోయాక పోయినాయి ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ రూపొందుకుందని ఇదిగో ఈ ఫోటోలు అన్ని తెచ్చాను అతనికి నిజంగానే పెళ్లి కాలేదా వాట్ డు యు మీన్ అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా నిజాలు చెప్పడం కోసం నాలుక మీద ఆర్థిక పొరుగు పెట్టుకుని ఎలా మర్చబడిందో చూడు ఈ సత్యరాజు పీక మీద కత్తి పెట్టి అబద్ధం ఆడమన్న ఆడడు అయినా మా అక్కకు చెప్తూనే ఉన్నాను వయసులో ఉన్నవాళ్ళు సహజీవనం కోరుకుంటారు పెళ్లి చేసేద్దామే అని వింటేనా అంటే మరి నిజంగానే పెళ్లి కాలేదా మళ్ళీ అదే మాట కాలేదు కాదు మాకు తెలవకుండా కాకూడదు నువ్వు ఫిక్స్ అయిపో